हाय फ्रेंड्स, गुड मॉर्निंग, हाउ आर यू, एला उन्नारु अंदरू बागुन्नारा? नेनु बागुन्नानु. हैप्पी थर्सडे. ई रोजु ब्रेकफास्ट सिंपल गा अयिपोयिंदि. काफी बिस्किट्स अंड चाकोस अंड कोदिगा फ्रूट्स अन्नमाट. अंते तर्वात लंच प्रिपरेशन स्टार्ट चेसेस्तुन्नानु. బెండకాయలతో మా పాప ఆ విధంగా చేసింది, లవ్ యూ మమ్మీ అనేసి. జస్ట్ కొంచెం అక్కడ పిచ్చుక కనిపిస్తే జస్ట్ అట్లా ఫోటో తీసాను అంతేను. తర్వాత బెండకాయ ఫ్రై మామూలుగా మనం సింపుల్గా చేసుకునేది, స్టవ్ వెలిగించి తర్వాత కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం పసుపు వేసేసి తర్వాత బెండకాయలు వేసేసేయాలి అన్నమాట. తర్వాత వచ్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంకా ఉప్పు కారం తర్వాత పప్పుల పొడి. నేనైతే పప్పుల పొడితో పాటు వేరుశనగ పప్పుల పొడి ఉంటుంది కదా అది, ప్లస్ వెల్లుల్లి కారం అంటుంది కదా అది కొంచెం అవన్నీ వేసేసి సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో ఇది వెల్లుల్లిపాయలు కొంచెం దంచి అవి కూడా వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లో మళ్ళీ కొబ్బరి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసి లాస్ట్లో ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసేసి కలిపేసి దాని తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే మనకు బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. అది మా పాపకి చాలా ఇష్టం అనేసి ఎక్కువగా అదే చేస్తుంటాను. రేపే ఆన్సర్ చెప్తున్నాను, రేపు ఆన్సర్ మీరు చెప్పేయాలి, నేను సాటర్డే రోజు ఆన్సర్ చెప్తాను. ఓకే, ప్రపంచంలో ఏది పదునైనది? చాలా సింపుల్ ఆన్సర్ దానికి. నేను ఇంకా హింట్ కూడా ఇస్తున్నాను, దానికి మూడే మూడు పదాలు అన్నమాట. దాన్ని బట్టి మీరు సింపుల్గా గెస్ చేసేసి రేపు చెప్పేసేయండి. ఓకేనా? అది సింపుల్. ఇది బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఏముందంటే రైస్, టమాటా పికిల్, తర్వాత మీకు చూపించాను కదా బెండకాయ ఫ్రై, తర్వాత కారాసు, తర్వాత కొంచెం పెరుగు, అంతే డిన్నర్ అయిపోయింది అన్నమాట. స్నాక్ వచ్చి కాఫీ, తర్వాత ఒక హ్యాపీ ఈవినింగ్ వచ్చి అయినా సరే, ఇంకా డిన్నర్ వచ్చేసి దోసే, అంతే. టేక్ కేర్, జాగ్రత్త, బాయ్, గుడ్ నైట్. పరిగెత్తదు మా పాప వస్తుంది, వీడియో కొంచెం ఎంజాయ్ చేయండి. తర్వాత ఈరోజు గుడ్ వర్డ్స్ కూడా చెప్పాను, కొంచెం నీట్గా బాగా బాయ్ ఏదో పరిగెత్తా చేయడం. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు, విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి మెత్తబడదు, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడవై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు గురువారం అన్నమాట. మీకు మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను, ప్రపంచంలో ఏది పదునైనది? నేను శుక్రవారం, ఇంకొక శుక్రవారం ఒకరోజే ఉంది, శనివారం రోజు నేను మీకు ఆన్సర్ చెప్తాను. మళ్ళీ సండే మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి, ప్రపంచంలో ఏది పదునైనది? ఓకేనా? ఆల్ ద బెస్ట్, జాగ్రత్త.